శ్రీ మాత్రే నమః. యజ్ఞోపవీతాన్ని ఏ సమయంలో ఏ విధంగా ధరించాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. స్నానం చేయనప్పుడు యజ్ఞోపవీతం దండలా వేసుకోవాలి. పితృకర్మలు చేయనప్పుడు కుడిభుజంపై జంధ్యంలా వేసుకోవాలి. అదేవిధంగా సాధారణ సమయంలో జంధ్యం ఎడమ భుజంపై ఉంచుకోవాలి. అదే మల విసర్జన సమయంలో కుడి చెవికి వేసుకోవాలి. మూత్ర విసర్జన సమయంలో ఎడమ చెవికి వేసుకోవాలి. ఈ విధంగా యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలని మన పెద్దలు సూచిస్తున్నారు. దీన్ని బట్టి అందరూ ఆచరించాలని కోరుకుంటున్నాను.